యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో రామాలయం వివేకానంద యూత్ అసోసియేషన్ కు షెడ్ దాత ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్లా ఐలయ్య ఆదివారం ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బింగి పాండురంగ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కటకం చిన్న వెంకటేశం, మాజీ ఎంపీటీసీ అశోక్, కటకం జనార్దన్, కటకం పెద్ద వెంకటేశం, బాలరాజ్, రఘునాథపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడిగె పెంటయ్య, బల్లా యాదేష్, చెన్న నరసింహారావు, రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెమిళ్ల మహేందర్ గౌడ్, మండల నాయకులు సత్యనారాయణ, నవీన్ కుమార్, సైదాపురం ఉప సర్పంచ్ దుబ్బాల వెంకటరెడ్డి, గ్రామస్తులు, యువ నాయకులు షెడ్డు దాత ఐలయ్యకు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఇక గ్రామస్తులు, కుల పెద్దలు వీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. సరే, రాజకీయాల్లో పార్టీల ఖచ్చితంగా కూడా దైవ కార్యక్రమంలో అన్ని పార్టీలు కలిసి కూడా యువకులు ఒక సన్మార్గంలో అమ్మవారి సేవలో కానీ ఇక్కడ రామాలయంలో జరిగే కళ్యాణోత్సవం కానీ వేరే కానీ సర్వప్రథంగా ఒక యూనిట్గా అమ్మవారి సేవలో కాబట్టి నాకు కూడా చాలా చూసి చాలా నా జన్మ దైన్యం అనుకున్నా. మీరందరూ ఇది పెద్ద అదనపుడు కానీ కాదు, నా బాధ్యతగా ఇది ఒక మేము దానం చేసింది కాదు, స్వామివారి సేవలో అన్ని నిర్విఘ్నం లేకుండా సాగుతాయి కాబట్టి దానికి దైవభక్తి కూడా కొంత తోడైతుంది. దానికి ఒక యువజన సంఘం ఒక మంచి వివేకానంద విధానం పెట్టి ఇంకా కార్యక్రమం ముందుకు పోవాలి. ఇదొకటే కాదు, మా బిర్లా ఫౌండేషన్ నుంచి కూడా మన గ్రామానికి సంబంధించి కానీ అనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ ద్వారా వృద్ధాభక్తి సహాయంగా మేము సహకారం చేయడం జరుగుతుంది. దానికి మీరు చూపించినటువంటి ప్రేమకు నేను ఇంకా కూడా ఈ గ్రామాన్ని ఎక్కువ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. నాతో అయ్యే కాడికి కూడా ఈ గ్రామానికి మా ఫౌండేషన్ ద్వారా దానికి నేను ఆకర్షితులైన ఉద్దేశంతో మీ అందరికి ఇంకా కూడా ఈ గ్రామంలో పెంటన్నగారి సహకారం కానీ ఉన్నటువంటి అందరి సహకారంతో ముందు మా ఫౌండేషన్ కార్యక్రమాలు సాగే విధంగా చూస్తాను. మీ చూపించినటువంటి ప్రేమాభిమానులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇది పెద్ద సహాయం కాదు, వృద్ధాభక్తి సహాయంగా ఇంకా కూడా మన గ్రామాన్ని ఒక రెండు మూడు అంశాలలో అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం మా ఫౌండేషన్ ఉంది కాబట్టి మీ అందరి సహకారంతో ఇంకా కూడా ఈ గ్రామానికి చేదోడు వాళ్ళు ఉంటాయని చెప్పి మీ మాటిస్తూ మీ ప్రేమాభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను.